హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్. తన వాయిస్ తో వందల సాంగ్స్ పాడి తన పాటలతో ఎంతో మందిని తన ఫ్యాన్స్ గా పెంచుకుని బిగ్ బాస్ సీజన్ 2లో రన్నర్ గా నిలిచారు తనే గీతా మాధురి గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే గీతా మాధురి గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మాధురి గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, వన్ సాంగ్ రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే గీతా మాధురి కోసం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గీతా మాధురి పర్సనల్ డీటెయిల్స్. గీతా మాధురి ఫుల్ నేమ్ గీతా మాధురి సొంటి, ఇంకా నిక్ నేమ్ గా సింగర్ గీతా అని పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 24, 1989. ఈ 2022లో గీతా ఏజ్ చూసుకుంటే గనక 33 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాలో జన్మించారు గీతా మాధురి గారు. గీతా మాధురి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. కాలేజ్ నేమ్ లయలా అకాడమీ ఇన్ సికింద్రాబాద్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అయితే కంప్లీట్ చేశారు గీతా మాధురి గారు. గీతా మాధురి ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ ప్రభాకర్ శాస్త్రి, మదర్ నేమ్ లక్ష్మి. గీతా మాధురి గారికి ఫిబ్రవరి 9, 2014లో పెద్దల ఆశీర్వాదాలతో యాక్టర్ నందు గారితో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఒక అమ్మాయి ఉన్నారు. గీతా మాధురి కెరియర్ డీటెయిల్స్. తండ్రి ప్రభాకర్, తల్లి లక్ష్మి దంపతులకు పాలకొల్లు ఇన్ ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు గీతా మాధురి గారు. గీతా మాధురి గారు తన స్కూల్లో చదువుతున్న రోజులలోనే సాంగ్స్ పాడటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇంకా 10th క్లాస్ లో చదువుతున్న సమయంలోనే ఎయిర్ హోస్టెస్ గా అవ్వాలి అని అనుకుంది, కానీ సింగర్ గా మారింది. గీతా మాధురి నాన్నగారు బ్యాంక్ మేనేజర్ గా చేసేవారు, అమ్మ హౌస్ వైఫ్. ఇలా తన చిన్నతనం నుండే వనస్థలిపురం ఇన్ హైదరాబాద్ లో పెరిగారు. ఇలా తన చిన్నతనం నుండే సాంగ్స్ పాడటం ఇష్టం ఉండటంతో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో పద్మావతి రామచారిల వద్ద పాటలు నేర్చుకునేవారు. 2005లో వచ్చిన సై సింగర్ ఛాలెంజ్ లో ఫైనలిస్ట్ గా నిలిచారు. ఇలా తన చిన్నతనంలోనే ప్రేమలేఖ రాసాను సినిమాలో ఒక సాంగ్స్ పాడారు. ఇంకా దాని తరువాత రామ్ చరణ్ గారు నటించిన చిరుతా సినిమాలో చెంకా చెంకా చెంకరే సాంగ్ పాడింది, ఎంతో గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇంకా గీతా మాధురి పాడిన సాంగ్స్ అంటే బలుపు సినిమాలో ఏవైందో సాంగ్, హైపర్ సినిమాలో హైపరే హైపరే సాంగ్, శ్రీమంతుడు సినిమాలో ఒక సాంగ్, ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఒక సాంగ్, జనతా గ్యారేజ్ సినిమాలో ఒక సాంగ్, ఇంకా ఇలా చాలా సినిమాలలో సాంగ్స్ పాడారు. ఇంకా లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ పాడి మంచి హిట్ గా నిలిచింది. ఇంకా నందు అండ్ గీతా మాధురికి వీళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా గీతా మాధురి గారికి ఒక సాంగ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే, మొదటిలో చిరుతా సినిమాకి చెంకా చెంకా సాంగ్ పాడినందుకు గాను రెమ్యునరేషన్ గా 28.70,000 వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. ఇంకా జనతా గ్యారేజ్ అండ్ ఇద్దరమ్మాయిలతో సినిమాలలో సాంగ్ పాడినందుకు గాను రెమ్యునరేషన్ గా 60,000 కంటే ఇంకా ఎక్కువగానే రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. ఇప్పుడు పాడుతున్న ప్రతి ఒక్క పాటకి రెమ్యునరేషన్ గా 1 లాక్ వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు గీతా మాధురి గారు. ఇంకా ఇలాగే గీతా మాధురి గారు అనుకున్న ప్రతి ఒక్కటి సాధించాలి అని మనం కోరుకుందాం. గీతా మాధురి కార్స్ డీటెయిల్స్. నంబర్ 1 హోండా వెర్నా. ఈ కార్ ఖరీదు 9.73 లాక్స్ అయితే ఉంటుంది. నంబర్ 2 టయోటా ఫార్చునర్. ఈ కార్ ఖరీదు 38.63 లాక్స్ అయితే ఉంటుంది. గీతా మాధురి హౌస్ డీటెయిల్స్. గీతా మాధురి గారు పంచవతి కాలనీ మణికొండలో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసి ఉంటారు అని తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గీతా మాధురి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు గీతా మాధురి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్త్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా విషయాలు అయితే గీతా మాధురి కోసం మీరు తెలుసుకుంటారు.
చూసారు కదా ఫ్రెండ్స్ గీతా మాధురి లైఫ్ స్టైల్. మీరు గనక ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాం. ఇంకా ఇలాగే మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ పేరుని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.